హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? మేము ఇప్పుడు ఊరికే ఎలా సరదాగా బయటకు వెళ్తున్నాము, విల్లా హౌసెస్ చూద్దామని బయలుదేరాము. సరే, మీరు కూడా రండి నాతో పాటు. మేము ఇప్పుడు చూడడానికి వెళ్ళే విల్లా హౌసెస్ వచ్చేసి తిరుపతి అవుట్స్కట్స్లో ఉన్నాయి. సరే, ఊరికే చూద్దాం ఎలా ఉంటాయి. అసలు నేనైతే చూడలేదు, ఎప్పుడు విల్లా విల్లా అంటుంటే వినడమే కానీ చూడలేదు. సరే, చూద్దాం అనేసి బయలుదేరాము. మేము ఇప్పుడు మెయిన్ రోడ్లో నుంచి లోపలికి టర్న్ అవుతున్నాము. లోపలికి ఒక 2 మినిట్స్ ఉంటుందేమో డ్రైవ్ అంతే, జస్ట్ రోడ్డుకే అని చెప్పచ్చేమోలే. వెళ్తూ ఉన్నాము మేము ఇప్పుడు. అదిగో కనిపిస్తున్నాయి చూడండి, అవే విల్లా హౌసెస్. అక్కడే కమ్యూనిటీ మొత్తం విల్లా హౌసెస్ కడుతున్నారు వాళ్ళు సేల్ కోసము. వచ్చేసాం మనం దగ్గరికి. హౌసెస్ ముందే ఒక పెద్ద మురికాలు ఉంది, బట్ నాకు తెలియదు అది క్లోజ్ చేస్తారో లేదో. మనం ఎంటర్ అవుతున్నాము గేట్లో నుంచి లోపలికి. ఇంకా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతూనే ఉంది, సో పని వాళ్ళు అంతా ఉన్నారు. అవే హౌసెస్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇక్కడ ఈస్ట్ ఫేస్, నార్త్ ఫేస్, సౌత్ ఫేస్, వెస్ట్ ఈస్ట్, సౌత్ నార్త్ అన్ని ఫేజెస్లో కడుతున్నారు వాళ్ళు. కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని కంప్లీట్ అవ్వలేదు ఇంకా. మేమైతే వెస్ట్ ఫేసింగ్ చూడడానికి వెళ్తున్నాం ఫస్ట్. ఈ హౌసే మేము చూడడానికి వచ్చింది ఇప్పుడు. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఈ వాటర్ బాటిల్ వచ్చేసి పాప కొత్త వాటర్ బాటిల్, ఇవాళ మధ్యాహ్నమే మా అత్తయ్య స్కూల్ నుంచి వచ్చేటప్పుడు డిమార్ట్ నుంచి తీసుకొచ్చారు. పాప కొత్త వాటర్ బాటిల్ అండ్ పాపకి కొత్త షూస్ కూడా వీడియో స్టార్టింగ్లో ఉన్నాయి చూడండి, రెడ్ కలర్ షూస్. ఆ షూస్ కూడా డిమార్ట్ నుంచి తీసుకొచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ. షూస్ కూడా సూపర్గా నచ్చాయి మా పాపకి, నడవడానికి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. వాటర్ బాటిల్ కూడా చాలా బాగుంది. డిమార్ట్లోనే కొంటాం మేము ఎక్కువగా, ఎందుకంటే డిస్కౌంట్ చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది బయటకి. డిమార్ట్కి 7% ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది రేటు. సో మాకైతే డిమార్ట్ కూడా అవైలబుల్, దగ్గరలోనే ఉంటుంది అగో షూస్ అవి. సో మేము ఎక్కువ డిమార్ట్లోనే షాపింగ్ చేస్తాం. ప్రైజెస్ నేను అడగలేదు, మా అత్తయ్య తీసుకొచ్చారు పాప కోసం అవి. పెద్ద పిల్లలు బాటిల్ ఇది, కొంచెం పెద్ద పిల్లలు బాటిల్, స్కూల్కి వెళ్ళే పిల్లలు. క్వాలిటీ ఉంది ఇది, అది క్వాలిటీ. బయట పోయినప్పుడు ఎక్కడ పెట్టుకోవచ్చు. మేము ఇంకా కారు దిగేసి వెళ్తున్నాము, మామయ్య పాపని తీసుకొని లోపలికి వెళ్తున్నారు, మేము వెనకాల నడుచుకుంటూ వస్తున్నాము. ఇదే వెస్ట్ ఫేసింగ్ విల్లా హౌస్. ముందు ఒక 2 కార్లు పెట్టుకునేంత పార్కింగ్ స్పేస్ ఉంది. ఇంకా ఇక్కడ కొంచెం లాన్, దాంతోపాటు అంతే ప్లేస్ ఖాళీగా కూడా వదిలారు. లోపలికి వెళ్దాం పదండి, ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అవుతున్న ఒక చిన్న హాల్ ఉంది. ఈ హాల్ వచ్చేసి బయట వాళ్ళు వస్తే కూర్చునేలాగా సిట్ అవుట్ అన్నమాట. అక్కడ ఎలివేటర్ కూడా ఉంది చూడండి. తర్వాత లోపలికి వెళ్తే అక్కడ మళ్ళీ ఒక పర్సనల్ సిట్ అవుట్ లాగా, అక్కడ హాల్ అన్నమాట. యాక్చువల్లీ ఇది హాల్, ఇది మోడల్ హౌస్. వాళ్ళు అన్నీ ముందే సెట్ చేసి పెట్టేసి ఉన్నారు. ఈ హాల్ నుంచి రైట్ సైడ్కి మాస్టర్ ఒక బెడ్రూమ్ ఉంది, గెస్ట్ బెడ్రూమ్.
ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి కిచెన్ ఉంది. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు. లోపలికి ఎంటర్ అయితే డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కిచెను. సేమ్ డైనింగ్ ఏరియా ఎంత ఉందో అంతే కిచెన్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక షోకేస్ లాగా ఇచ్చారు అండ్ టీవీ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. ఆ తర్వాత డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్లో దేవుడి రూమ్ ఇచ్చారు. బయట కూడా చాలా ప్లేస్ ఉంది. బయటకు వెళ్తే బయట గిన్నెలు వాష్ చేసుకోవచ్చు, ట్యాప్ ఇచ్చారు బట్టలు వాషింగ్, ఆ ఏరియా కొంచెం ఇచ్చారు. ఇంకా చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి ప్యాంట్రీ. బయట చూద్దాం పదండి ఎలా ఉందో. వెనకాల కూడా చాలా స్పేసే ఉంది. ఇప్పుడు దేవుడి రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి దేవుడి రూమ్. ఒక చిన్న విండో కూడా ఇచ్చారు పైన దేవుడి రూమ్లో. తర్వాత గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. హౌస్ చాలా పెద్దగా ఉంది కదా, మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అటు ఇటు పరిగెడుతూ. ఇదే గెస్ట్ బెడ్రూము. పైన సీలింగ్ చూడండి ఎలా ఉందో. విండో, ఇవంతా కబోర్డ్స్, తర్వాత ఇది డ్రెస్సింగ్ టేబుల్, తర్వాత ఇది బాత్రూమ్. బాత్రూమ్ కూడా అంత పెద్దగా, చిన్నగా మీడియం సైజ్ ఇచ్చారు గెస్ట్ బెడ్రూమ్కి కూడా. తర్వాత గెస్ట్ బెడ్రూమ్లోంచి బయట వచ్చేసాము. తర్వాత స్టెప్స్ ఎక్కి పై ఫ్లోర్కి వెళ్దాము. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా విండోస్ ఉన్నాయి సైడ్లో. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మనం. ఇది సెకండ్ ఫ్లోర్కి మళ్ళీ స్టెప్స్. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక హాల్ ఇచ్చారు, సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియా నుంచి అక్కడ లెఫ్ట్లోకి వెళ్తే మనకు అక్కడ బాల్కనీ ఉంది, నీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇది వచ్చేసి స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ విండో, ఇంకా ఇది స్లైడ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ కబోర్డ్కి. ఇక్కడ ఒక కబోర్డ్ ఓపెన్ డోర్సే. ఇక్కడ టీవీ అన్నీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత బాత్రూమ్, మా పాప చూపిస్తుంది చూడండి బాత్రూమ్.
తర్వాత బెడ్రూమ్ నుంచి బయట వచ్చేసాం మనం. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, కిడ్స్ బెడ్రూమ్. పదండి చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ బెడ్ అంతా వీళ్ళేం వేయలేదు. అక్కడ వచ్చేసి క్లోజెట్, బాత్రూమ్, టబ్బు, ఇదంతా ఏం లేదు. కావాలంటే మనం పెట్టించుకోవచ్చేమో. బాత్రూమ్ కూడా ఇది చిన్నగానే ఉంది పిల్లల బెడ్రూమ్లోది. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి బయట వస్తే రైట్ సైడ్లో మనకి హోమ్ థియేటర్. చూడండి ఎంత పెద్ద రూమ్ హోమ్ థియేటర్. ఎంత పొడుగ్గా ఉంది కదా రూమ్ హోమ్ థియేటర్ ఇది. సరే పదండి, హోమ్ థియేటర్లో నుంచి బయటకు వచ్చేద్దాం. హోమ్ థియేటర్ రూమ్లోంచి బయట వస్తే హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్లో ఎలివేటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో ఎలివేటర్కి ఆపోజిట్లో వచ్చేసి బాల్కనీ. చూడండి ఎంత ప్లేస్ అసలుకి. కావాలంటే ఇక్కడ కూడా మనం హోమ్ థియేటర్ లాగా స్క్రీన్ పెట్టుకోవచ్చు, లేదంటే టీవీ అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం, ఏముందో చూద్దాం. మొత్తం 3 బెడ్రూమ్సే ఉన్నాయి ఈ విల్లా హౌస్లో. సెకండ్ ఫ్లోర్లో ఇంకేం లేదు. ఈ డోర్ ఉంది పైన మేడ మీదకి అనమాట. డోర్ ఓపెన్ చేసుకొని వెళ్దాం చూద్దాం లోపల ఏముందో. తిరుపతిలో వేడైతే సూపర్గా ఉంటుంది, కానీ అలానే వ్యూ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు ఉంటాయి, మనం పైన ఎక్కి చూస్తే ఎంత బాగుంటుందో అసలు. తర్వాత ఇక్కడ డోర్ ఉంది, నేను ఇంకా స్టోర్ రూమ్ అనుకున్నాను, బట్ అది వచ్చేసి ఏసీ కాదు, ఎలివేటర్ ఉంది కదా దానికి సంబంధించినవన్నీ దాంట్లో ఉన్నాయి. అది ఎలివేటర్కి సంబంధించిన రూము. చూడడం అయిపోయింది, కిందకి వెళ్దాం పదండి. ఇంకా మేము స్టెప్స్ దిగేసి కిందకు వచ్చేసాము. ఎలివేటర్ ఉంది కదా, యూస్ చేద్దాం ఎలా ఉందో చూద్దామని కిందకి ఎలివేటర్లో వెళ్దామని ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎలివేటర్లో కిందకి వెళ్తున్నాం మేము.
ఎలివేటర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే, సెకండ్ ఫ్లోర్కి లేదు. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే అదే మేడ మీదకి వెళ్ళాలంటే మెట్లకి వెళ్ళాల్సిందే. వచ్చేసింది ఎలివేటరు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం. ఇప్పుడు వచ్చేసాం కిందకి. ఎలివేటర్ ఫస్ట్ స్టార్టింగ్లోనే చూపించాను కదా నేను, ఎంటర్ ఫస్ట్ సిట్టింగ్ ఏరియా రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోనే ఉంది ఎలివేటరు. సో మనం డైరెక్ట్ అక్కడికి వచ్చేసాం. ఇంకా ఎగ్జిట్ బయట వెళ్ళిపోతున్నాము, అక్కడ నుంచి బయట వచ్చేసాం మేము. ఇంకా ఇదే బయట పార్కింగ్ ఏరియా. సో ఇదండి విల్లా హౌస్ అంటే ఇలా ఉంటుందన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం చూసాను, నాకైతే పిచ్చగా నచ్చేసింది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ చాలా బాగుంది. మేము తర్వాత మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూడడానికి వెళ్ళాము. మాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఆ మోడలు. అంటే వాళ్ళు పార్కింగ్ ఏరియా తక్కువ చేసి, పార్కింగ్ ఏరియా ఎక్కువ పెట్టి వెనకాల తక్కువ ప్లేస్ ఇచ్చారు. దీనికి ఏమంటే రెండు వైపులా సరిగ్గా ఉంది ప్లేస్. సో అది ఎంత నచ్చలేదు మాకు. ఇది చాలా అంటే చాలా నచ్చింది, అందుకే వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను నేను. బంగారు మరి వెళ్దాం పద, అయిపోయింది చూసేసాం బేబీ. బాయ్ హౌస్. ఏం మా పిల్లు పెద్దగా ఉందా ఖాళీగా. ఈ షూలే మేము డీమార్ట్లో కొనింది. పాపకు చూడండి ఎంత బాగా సెట్ అయ్యాయో, తను ఫుల్ అక్కడ అంతా షూతోనే వాక్ చేసింది. చాలా బాగున్నాయి. కార్ వేడిగా ఉంటుంది. హౌస్ చూడడం అయిపోయింది, మేము తిరిగి ఇంటికి బయలుదేరేసాము. మేము వచ్చేసాము ఇంటి దగ్గరికి. మా పాపకి పూలు కోసుకోవడం అలవాటు కదా, కార్ దిగంగానే పరిగెట్టుకుంటూ వెళ్తుంది ఆ ఫ్లవర్స్ కోసం. పూలు పూలు అనుకుంటూ పూలు కోసుకుంది, రెండు చేతిలో రెండు పూలు పెట్టుకుంటుంది రోజు దిగంగానే. మళ్ళీ కారు ఎక్కేటప్పుడు కూడా తీసివ్వాలి, కారు దిగాక కూడా తీసివ్వాలి. తాళం తీస్తాను చూడండి, తాళం అందట్లే తీయడానికి. మేము ఇప్పుడు చూసిన విల్లా ప్రైస్ వచ్చేసి 1 crore 30 lakhs. మేబీ ఒక 10 lakhs అలా డిస్కౌంట్ ఇవ్వచ్చేమో, బట్ మేమైతే ఏం ప్రైస్ ఏం మాట్లాడలేదు, జస్ట్ చూసేసి వచ్చాము. సో ఇదండి ఇవాళ మా ఈవినింగ్, ఇలా గడిచింది మా ఈవినింగ్ ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు వీడియో నచ్చితే కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు, అండ్ లైక్ చేయడం కూడా.